హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అజెండా రూపకల్పన, జీపీఎఫ్ఓ, ఏపీజీఎల్ఏ, సరెండర్ లీవ్ బకాయిలు, డిఏ బకాయిలకు సంబంధించి ఉద్యోగుల సమస్యలు క్లియర్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఉద్యోగుల సమస్యలే ప్రధాన అజెండా. సో ఇక్కడ ఉద్యోగుల సమస్యలే ప్రధాన అజెండాగా 21వ రాష్ట్ర మహాసభలో నిర్వహిస్తబోతున్నట్లు ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ తెలిపారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో విజయవంతం చేయడంలో నగరశాఖ కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సో మెయిన్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి ఈ మహాసభలో ఈ నెల 21-22 తేదీలో విజయవాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి గారి జగన్తో పాటుగా పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొంటారని, రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇక సిపిఎస్ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీపీఎఫ్ఓ, ఏపీజీఎల్ఏ, సరెండర్ లీవ్లు, అలాగే ఆరోగ్య కార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు వివరించడం జరిగింది. సో మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సిపిఎస్ రద్దు ఒక పెద్ద టాస్క్గా మొదలైందండి. ఎందుకంటే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ప్రవేశపెడతామన్నారు. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి సరికొత్తగా జీపీఎస్ అనే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే జీపీఎస్ వద్దు, ఓపీఎస్ఏ కావాలి అని అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా సమస్య అలాగే మిగిలిపోయింది. ఇక ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీపీఎఫ్ఓ, ఏపీజీఎల్ఏ, సరెండర్ లీవ్ బకాయిలు ఉద్యోగులకు ఇంచుమించు 900 కోట్ల వరకు చెల్లించాలి. ఇక 2018 నుంచి 2023 వరకు గల డిఏ బకాయిలకి సంబంధించి 2000 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే దిశగా సర్కార్ అయితే అడుగులు వేయాలి. ముఖ్యమంత్రి జగన్ గారి దృష్టికి ఈ సమస్యలన్నీ కూడా తీసుకువెళ్తామని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరిగిందండి. సో ఖచ్చితంగా 12వ పిఆర్సీ కన్నా ముందే మనకి క్లియర్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. సో ఇదండి వాటి ఎంప్లస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.